మిల్కీ బ్యూటీ తమన్నా 30లో పడగానే పని అయిపోయిందన్నారు, కానీ దూసుకెళ్ళింది. 35లో అడుగు పెడుతుంటే శుభం కార్డ్ పడినట్టే అన్నారు. త్వరలో తన పెళ్లి కాబట్టి సినిమాలకు గుడ్ బై చెప్తుందన్నారు. కానీ ఇలా కెరీర్ క్లోజ్ అన్నప్పుడల్లా పావు డజన్లు అర డజన్ల కొద్ది ఆఫర్లు పట్టేస్తోంది. ఇంతకీ తమన్నా దారేటు తెగలు. తమన్నా ప్రజెంట్ విజయ్ వర్మతో ప్రేమలో ఉంది, త్వరలో పెళ్ళన్నాడు. దసరా ముందే పెళ్లి కాబట్టి ఆ తర్వాత ఇక కెరీర్కి గుడ్ బై చెప్తుందన్నారు. కానీ సీన్ చూస్తే అలా లేదు. తను 4-5 ప్రాజెక్టులకు సైన్ చేయటం చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్ కాదు, 3rd ఇన్నింగ్స్ అప్పుడే మొదలైంది అనుకోవాల్సి వస్తోంది. ఒకవైపు F2, F3 లాంటి సేఫ్ జోనర్లు, జైలర్ లాంటి మూవీస్లో మెరుపులు, మరోవైపు మాస్ట్రో లాంటి ప్రయోగాలు. ఇలా ఎప్పటికప్పుడు కెరీర్ గేర్ మారుస్తోంది తమన్నా. 30+ అనగానే అంతా తనని పక్కన పెట్టారన్నప్పుడు F2, F3 సిరీస్తో రూట్ మార్చింది, ఫేట్ని మార్చుకుంది. ప్రజెంట్ తమన్నా సంపత్ నంది ప్రొడక్షన్లో ఓదెల సీక్వెల్ ఓదెల 2 వెబ్ సిరీస్లో నాగసాధువుగా మారింది. అరణ్మయి 4 సీక్వెల్కి సైన్ చేసింది. ఇక హిందీలో వేద అంటూ జాన్ అబ్రహాంతో జోడీ కడుతోంది. కాజల్ సమంతతో పోలిస్తే తమన్నా కెరీర్ ఎండ్ కార్డు పడిందన్నప్పుడల్లా కొత్త ప్రాజెక్ట్స్తో షోకేస్తోంది మిల్కీ బ్యూటీ. ఇప్పుడు అలాగే 2 వెబ్ సిరీస్లు, 3 సినిమాలు, అది కూడా 3 భాషల్లో చేస్తూ బిజీ అయింది. తమన్నా మొత్తానికి విలన్గా ఫోకస్ అయిన విజయ్ వర్మతో ప్రేమ ప్రయాణం చేస్తోంది. దసరాలోగా 7 అడుగులు నడిచే కార్యక్రమం ఉండబోతోందట. ఆ తర్వాత కూడా తను కాజల్, నయనతారల కొత్త ఇన్నింగ్స్ మొదలు పెడుతుందట. అదే ఇప్పుడు మొదలైందని కూడా అంటున్నారు.